సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బార్లు తీరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. టెక్లపల్లిలో బీఆర్ఎస్ నాయకురాలు హరిప్రియ, కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇల్లందు పట్టణంలో మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు ఓటు వేశారు. వీరితో పాటు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతుల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. టెక్లపల్లిలో బీఆర్ఎస్ నాయకురాలు హరిప్రియ, కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇల్లందు పట్టణంలో మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు ఓటు వేశారు. వీరితో పాటు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్లలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
వికరాబాద్ జిల్లా తాండూరులో పోలింగ్ సర్లిని జనసేన అభ్యర్థి నేమూరి శంకరగౌడ్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య, బీజేపీ అభ్యర్థి కుంజా ధర్మారావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఇక్కడ యువత ఓటేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. తెలంగాణలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టాలి, పేదల ప్రజల యొక్క సంక్షేమం కావాలి అని అంటే కాంగ్రెస్ పట్టం కట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఉదయం 7 గంటల నుండి జరిగే ఎలక్షన్లలో అందరూ కూడా చురుకుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ ప్రజలందరూ కూడా క్యూ లైన్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీని మహాద్భుతంగా ఆదరిస్తున్న సందర్భంగా మరి రేపు వచ్చే ఈ ఎలక్షన్లలో 3 తారీఖు నాడు గెలిచే దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కూడా రావడం ఖాయం. వచ్చిన తర్వాత ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు సమ్మరి సంపూర్ణంగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు, అదేవిధంగా మన మేనిఫెస్టో ఉంది, మేనిఫెస్టోను కూడా తుషా తప్పకుండా మరి ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ